राष्ट्र में गत रेंडु संवत्सरालुगा करोना वायरस प्रभाव वल्ल इंटरमीडियट मोदटि संवत्सरं परीक्षलु निर्वहिंचलेकपोवडं जरिगिंदि। प्रस्तुत करोना वायरस प्रभावं तीव्रत तग्गुमुखं पट्टडं वल्ल राष्ट्रव्याप्तंगा राष्ट्र प्रभुत्वं इंटरमीडियट परीक्षलु निर्वहिंचालनि अनुमतुलु इव्वडंतो करोना वायरस निबंधनलु पाटिस्तू प्रति एग्जाम सेंटर सानिटेशन चेस्तू प्रति ओक्करू मास्क धरिंचि भौतिक दूरं पाटिस्तू मास्क अपेयंकु पाल्पडकुंडा विद्यार्थिनी विद्यार्थुलु परीक्षलु रावाल्सिंदिगा कर्नूल आरैओ शंकर नायक विद्यार्थिनी विद्यार्थुलकु सूचिंचारु। कर्नूल जिल्लालो इंटरमीडियट मोदटि संवत्सरं परीक्षलु जिला व्याप्त 73721 मंदिर परीक्ष व्रास्तुंडगा वीरि कोसम 119 परीक्ष केंद्रालनु अधिकारुलु एर्पाटु चेशारु। उदय 9 गंटल नुंचि 12 गंटल वरकु परीक्ष जरगनुंदी। मास्क कापिंग जरगकुंडा प्रति गदिलो सीसी कैमरालु एर्पाटु चेसिनट्लु परीक्ष केंद्राल वद्द 144 सेक्षन अवलुंटुंदी। एलांटि अवांछनीय संघटनलु जरगकुंडा पूर्ति बंदोबस्तु नडुम इंटर्मीडियट परीक्षलु निर्वहिस्तुन्नट्लु कर्नूल आरैओ शंकर नायक तेलिपारु। అక్కడ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి హైపో లిక్విడ్ ని కూడా అక్కడ పట్టించాలని చెప్పేసి మరి మున్సిపల్ కమిషనర్ గారిని కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది। మరి ఇక్కడ ముఖ్యంగా జూనియర్ కాలేజీలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇన్హలేషన్ ఉంది। ఇన్హలేషన్ డ్యూటీకి జిల్లా విద్యాశాఖ అధికారి గారిని కూడా మనం అప్రోచ్ అయ్యాము। అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని కూడా మున్సిపల్ కమిషనర్ గారి పరిధిలో నడిచేటువంటి మున్సిపాలిటీ టీచర్లు అసిస్టెంట్ టీచర్లు అలాగే డిఓ పరిధిలో ఉన్నటువంటి మండల పరిషత్ టీచర్లు జిల్లా పరిషత్ టీచర్లు ఉన్న వాళ్ళతో మరి వాళ్ళకు ఎగ్జామినేషన్ డ్యూటీకి ఇన్విటేషన్ గా అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి మరి ప్రొసీడింగ్ కూడా మరి వారికి ఇప్పించడం జరిగింది। ఎంఈఓల ద్వారా అపాయింట్మెంట్ చేయమని మరి కాబట్టి మరి ఎటువంటి ఏ అంతరాయం లేకుండా మరి ఎగ్జామ్ సంబంధించినటువంటి అన్ని మెటీరియల్స్ కూడా ఇప్పటికే అన్ని కళాశాలలకు ఈ 119 కళాశాలలకు చేరుకొని ఉన్నాయి। పిల్లలకు సంబంధించినటువంటి హాల్ టికెట్ కావచ్చు ఓఎంఆర్ బార్కోడ్ సీట్లు స్టిక్కర్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన కిట్స్ ఏమైతే ఉన్నాయో ఆన్సర్ బుక్లెట్ తో సహా ఆయా ఈ 119 సెంటర్లకు ఇప్పటికే పంపించడం జరిగింది సార్। ఇది బోర్డు సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ సార్। సార్ ఏమైనా సమస్యాత్మకమైన కేంద్రాలు ఒక మన కర్నూలు జిల్లాలో అయితే రెండు ఉన్నాయి సార్। ఒకటి వచ్చేసి పత్తికొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ రెండోది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్ ఎన్నిగను ఈ రెండు రెంటిని కూడా పరీక్షల సమస్యాత్మక కేంద్రాలు గుర్తించడం జరిగింది। అలాగే నంద్యాలలో మనం చూసి నంద్యాల జిల్లా మనం చూసినట్లయితే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎడగుంట్ల గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఆలగడ్డ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ బనగానపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పామరపాడు ఆత్మకూరు నందికొట్టు ఇవి మన జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా సమస్యాత్మకమైనటువంటి పరీక్ష కేంద్రాలుగా మనము గుర్తించడం జరిగింది। సర్ నారాయణ చైతన్య ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి ఫస్ట్ ఇయర్ కి సంబంధించి విద్యార్థుల అటెండెన్స్ ఫీజులు కట్టకుండా హాల్ టికెట్ ఇవ్వటం లేదనేసి అని అంటున్నారు। వాళ్ళు హాల్ టికెట్ గనే ఇవ్వకపోయినట్లయితే డైరెక్ట్ గా మాకే రిపోర్ట్ చేయవచ్చు। ప్రతి విద్యార్థి కూడా తప్పకుండా హాల్ టికెట్ ఖచ్చితంగా జారీ చేయవలసిందే। ఫీజుతో సంబంధం లేకుండానే విద్యార్థులు హాల్ టికెట్ ఇచ్చే బాధ్యత మాది। అందుకు తగినట్టు చర్యలు వాళ్ళ మీద తీసుకుంటాం। ఏ విద్యార్థి అయినా హాల్ టికెట్ లేకుండా ఇబ్బంది పడుతున్నాడు అంటే అది ఆరోగ్య దృష్టి కూడా తీసుకొచ్చినట్టయితే తప్పకుండా ఆ సమస్యను మేము పరిష్కారం చేస్తాం। Yeah, no?